నేను తినిపించనా? పర్వాలేదు, నేను తింటాను. ఎలా తింటారు? ఇలా ఇవ్వండి. అచ్చనా. రారా, భోజనం చేద్దాం. నేను ఎక్కడే తింటలే అన్న, మీరు కానివ్వండి. పర్వాలేదు రా. పర్వాలేదన్నా, మీరు తినండి. ఎవ్వనికైనా బుగులు పట్టిస్తాడు ఈ దాసన్నా. కాలు ముందుకేసుడే గాని వెనుక తీసుడు తెలియదు ఈ దాసన్నకు. ఎవడి ముందు తల దించడు ఈ దాసన్నా. ఆగే బడతా రేగా, కిస్కా బాత్ నైస్ ఉంటా హే. ఎవడైనా దాసన్న ముందు బలాదూర్, ముందుకొస్తే కేల్ కథం దుకాన్ బంద్. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఈ దాసన సెల్ఫోన్ లో సెటిల్ అవ్వాల్సింది. సంజా నై సంజా, దాసన్న కా స్టోరీ అగర్ నై సంజే తో సమజ్నే కి కోషిత్ కరో, నై తో నుక్సాన్ హో జాయేగి, బహుత్ నుక్సాన్ హో జాయేగి. రండ్రా. నేనున్నా కదా. దాసనని కలవాలన్నా. దాసనని కలవాలా? జర వెయిట్ చేయి. అక్కడ ఎక్కడ ఉంటాడు చూడరా? చూశానన్నా, లేడు. ఇల్లు మర్చి ఉంటాడరా, వెతుకు సక్రమంగా కనిపిస్తాడు. లేడన్నా, చెప్తున్నాను కదా వెళ్ళు. సరే అన్నా. ఆశ వచ్చిండు దాసన్ని కలవాలంట. అలాగే జర చెప్పు. చెప్తాను వెళ్ళు. అన్నా, వాసు నిన్ను కలవడానికి వచ్చాడ. ఏంద్రా ఈడు, ఏడికి పడితే ఆడికి టైంగా టైంలో వచ్చి దిమా ఖరాబ్ చేస్తుండు. రమ్మని చెప్పు. అలాగే అన్న. అలాగే. ఉదయాన్నే వెళ్ళరా, ఆడే దొరుకుతాడు. సరే అన్నా. అన్నా పంపించమన్నాడు. అన్న అమ్మన్నాడా? ఓకే. తొ
తమ్ముడు అన్నయ్య రమ్మన్నాడు. సరే పద చూడు తమ్ముడు, నువ్వేం ఫికర్ కాకు. అన్న చెప్పినట్టు ఈయన నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. అన్నా అన్న నమస్తే. ఇదిగో మనవాడు, తీసుకెళ్ళు. నువ్వేం ఫికర్ కాకు, అన్న నీకు ఖచ్చితంగా ఇప్పిస్తాడు. రారా భాయ్, వెళ్ళు కలు. సరే అన్న. నమస్తే అన్న. నమస్తే తమ్మి. నమస్తే. నీ ఫైల్ అంతా రెడీ చేసినా? మరి నేను చెప్పిన పైసల సంగతి ఏం చేసినావు? అన్న దాని గురించి చెప్పడానికి వచ్చా అన్న. ఏంది రాబోయ్ నువ్వు చెప్పేది? అరే నీ నాన్నడు చూస్తుంటే డబ్బులు ఇచ్చేట్లేవే. అరే డబ్బు రెడీ చేసుకుని రాబోయ్ అంటే చేతులుపుకుంటూ వస్తుంటావు. నీ బదిలీ వేరే డీల్ కుదిరించుకుంటే ఈ పనికి డబుల్ అమౌంట్ వచ్చేది. అన్న మీరేం తప్పుగా అనుకోకండి, ఈ విషయాన్ని మా అన్నయ్యతో చెప్పాను. ఎలాగైనా 2-3 రోజుల్లో అరేంజ్ చేస్తానన్నాడు. ఆ విషయమే మీకు చెప్దామని వచ్చానన్న. ఆ రోజు అట్లే అన్నావు, మళ్ళా ఇయ్యాలి అట్లే అంటున్నావు. నీ వాలకం చూస్తుంటే వర్కౌట్ అయ్యట్లేదే. అదేం లేదన్న, మా అన్నయ్య తప్పకుండా అరేంజ్ చేస్తాడు. ఏంది రెడీ చేసేది? ఆ రోజు అట్నే అన్నావు అంత డబ్బు కష్టమని. మరి ఎలా రెడీ చేస్తావు? అది కాదన్న, రెడీ చేస్తాడన్నా. ఒకవేళ మా అన్నయ్య రెడీ చేయలేకపోయినా మా అమ్మ రెడీ చేస్తుందన్నా. ఎలాగైనా రెడీ చేసిస్తుందన్నా. ప్లీజ్ అన్నా, నా కోసం 1-2 రోజులు టైం ఇవ్వండి అన్నా. చేతి నిండా సంపాదించే మీ అన్న వల్లే కాకపోతే ఇంటి ఖర్చులు మీ అమ్మ మీ అన్న దగ్గర 5-10 అడుక్కునే మీ అమ్మ వల్ల ఏమవుతుందయ్యా? ఎట్లన్నమాట? 2 రోజుల్లో డబ్బులు రెడీ చేసేవ్వకపోతే మా ఇంట్లో నువ్వురేసుకొని చేస్తానని మా అమ్మని బెదిరించానన్నా. అందుకే నమ్మకంగా చెప్తున్నానన్నా, మా అమ్మ ఎవరి కాలు పట్టుకోనైనా నా కోసం డబ్బు రెడీ చేస్తుంది. ఖచ్చితంగా డబ్బు రెడీ చేసే తీరుతుందన్నా. నా కోసం 2 రోజులు టైం ఇవ్వన్నా. చూడు తమ్మి, కష్టాలు అందరికీ ఉంటాయి. ఈ మాట పనిచ్చేవారి దగ్గరికి వెళ్ళి అన్నాననుకో, నన్ను చెప్పుతో కొడతాడు. నిన్ను చూస్తే నా పార్టీ వాడి ఫ్రెండ్వి, ఏదో హెల్ప్ చేస్తే తర్వాత నాకు పనికొస్తా అని చెప్పి ఆలోచిస్తున్నా. తమ్మి అటెండర్ జాబ్కి లక్షల చేతులు పెట్టుకొని తిరుగుతురు. నువ్వేంది 2-3 రోజులకే కేర్లెస్ తిరుగుతున్నావు? గవర్నమెంట్ జాబు నేను ఎత్తుక్కుంటూ వచ్చింది. నువ్వు ఎంత జల్దీ పైసలు తెస్తే అంత జల్దీగా నువ్వు జాబ్లో జాయిన్ అవచ్చు, లేదంటే నువ్వు ఛాన్స్ మిస్ అవుతావు. ఇంకోటి సెటిల్ అవుతాడు. ఆ విషయం నాకు తెలుసన్నా. ఎలాగైనా ఆ జాబ్ని నేనే సంపాదించాలని పట్టుదలతో ఉన్నా అన్నా. అన్నా 2 రోజులన్నా ప్లీజ్ అన్నా, నన్ను మన్నించన్నా. సరే, నీ మాట మీద నమ్మకంతో 2 రోజులు టైం ఇస్తా. ఆ తర్వాత 3 రోజు పైసలు తీసుకుని వచ్చినావా? సరే సరే, లేదంటే ఆ జాబ్ వేరేలా ఫిక్స్ చేసేస్తాం. అలాగే అన్నా, మరి నేను వస్తాను. మంచిది, మళ్ళీ వచ్చేటప్పుడు పైసలతోటే రావాలి. సరే అన్నా, ఉంటానన్నా. అన్నా, ఇప్పటికే చాలా మంది దగ్గర పైసలు తీసుకున్నావు, అక్కడ పనుంది నలుగురికి, మిగతా వాళ్ళకి మరేం చెప్తావన్నా? రాజకీయాలు ఇలాంటివి చాలా సింపుల్ విషయాలు రా. మీకు తెలియక మీరు క్యాడర్లో ఉన్నారు, నాకు తెలిసి నేను లీడర్గా ఉన్నా. చివరిదాకా ట్రై చేస్తా, కాలేదని చెప్తా, సరిపోతుంది. మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు అడిగితే ఏం చెప్తావన్నా? వాయిదాలతో ఇస్తున్నారు కదా, అట్లాగే తీసుకుంటారు. అయినా మన దగ్గర పైసలు వాపసు తీసుకోవడం అంత తేలికైన పని కాదురా. చూద్దాం అప్పటి సంగతి అప్పుడు, ఇప్పుడు ఎందుకు రా ఆలోచన? చెప్పు, అయిపోయిందా? వచ్చాడు వాడు, ఎందుకు రాలేదు? ఏమైనాడు? యాదగిరి చూడు, చూసుకో, వచ్చిండా? మక్కలు ఎరగదంతానని చెప్పు. అన్నతో మాట్లాడాను. తప్పకుండా అయిపోతుందిలే, డబ్బుది అన్నా. అది డబ్బులు ఉంటాయి చూడు, తీ తొందరగా తీ. అన్న కోపంగా ఉన్నాడు. లేపాయి, నీకెందుకు? నేను చూసుకుంటా. లేపాయి. నేను చూసుకుంటానులే, నేను చూసుకుంటా. నీకేం కాదు రండి, పని అయిపోతుంది, వెళ్ళు. ఖచ్చితంగా అవుతుంది, వెళ్ళు. ఎంత ఉందో? చికెన్ 65 ఫుల్ బాటిల్ సరిపోతుంది. పసు అమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అమ్మా? నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఫ్రెండ్స్ని కలిసి డబ్బులు అడిగి వస్తున్నానమ్మా.
ఏమైందిరా ఇస్తానన్నారా? ఎవ్వరిని అడిగినా నువ్వు అనే మాటే గాని సరే చూద్దాను ఒక్కరు కూడా అనలేదమ్మా. అయినా ఎలా అంటారమ్మా, నేను ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ చేస్తేనే కదా, వడ్డీ కూడా ఇస్తానన్నానమ్మా. అయినా లక్షన్నరకి లక్షన్నర ప్రశ్నలు. మీ అన్ని అయితే కష్టపడి పనిచేస్తున్నాడు ఇవ్వచ్చు, నిన్ను నమ్మి ఎలా ఇచ్చేదిరా అన్నారు. వాళ్ళ మాటలు నా మనసును కష్టపెడుతున్నాయమ్మా, కానీ పని కావట్లేదు, చేతిలో పైసలు పెట్టట్లేదమ్మా ఎవరు. అమ్మా, మనం మంచిగా ఉంటేనే జనం మంచిగా ఉంటారని ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచైనా బాగుండాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకు మంచి జరిగేటట్లు లేదమ్మా. బాధపడకురా, దేవుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. సరే కానీ నువ్వు కూడా డబ్బుల కోసమే కదా ఇల్లో, ఏమైందమ్మా? నా పని నీ పనిలాగానే ఉందిరా, అందరూ చేతులెత్తేశారు. చివరకు చింతామణి అడిగినా అంత డబ్బు దొరకదని మొహమాట లేకుండా చెప్పేసిందిరా. పొదుపు లక్ష్మి లేడరు కూడా లక్షన్నర అనగానే ఎదురుగా ఉన్న లక్ష బీరువాలో పెట్టింది. 5,000 or 10,000 అయితే ఇస్తానంటుంది. ఎలాగోలా నచ్చజెప్పి తీసుకోవాల్సింది కదమ్మా ఆ 10 or 15. ఎలారా నచ్చ చెప్పటం, వాడు లేవని ముఖానే చెబుతుంటే అయినా 5-10 ఎలా అవుతుందిరా? అమ్మా, నా మాట కాస్త అర్థం చేసుకోవే. ఒక్కరికైతే అది పెద్ద అమౌంట్, 10 మంది దగ్గర 10 or 15 తీసుకుంటే మన అమౌంట్ మనకి సెట్ అవుతుందమ్మా. అవునరా, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నేను చెప్పినట్టు చేసి డబ్బులు రెడీ చేసి నాకు జాబ్ ఇప్పించమ్మా. జాబ్ మిస్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, చస్తానమ్మా. ఒరే పొద్దురా, అలాంటి మాటలు మాట్లాడుకురా. ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేస్తాను, ఆ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తాను, నా మాట వినరా. మళ్ళీ ఒకసారి కళను కలిసి ఎంతో కొంత తీసుకొస్తాను, నువ్వేం భయపడకు, ఇప్పుడే వస్తాను. ఎక్కడికెళ్ళుంటుంది? ఆ జాబ్ రాకపోతే నేను చచ్చిపోతానమ్మా, నాకు గవర్నమెంట్ జాబే కావాలి. లేట్ చేసామంటే కంచలో నీళ్లు పోసేస్తాను, తొందరగారా. అమ్మో, ఏమిటిది ఇవాళ మహాకోపంగా ఉంది, టయానికి వెళ్ళబోతే నీళ్లు పోసినా పోస్తుంది కంచంలో. వాసు రారా, టయానికి వచ్చాం, భోజనం చేద్దాంరా. వెళ్ళి బట్టలు మార్చుకునిరా, అన్నం తిందు గాని. ఏంట్రా ఇంకా అలాగే నిలబడ్డావు, వెళ్ళి బట్టలు మార్చుకునిరా, అన్నం చల్లారిపోతుంది. అన్ను అన్ను, మరో మాట్లేదా? ఎప్పుడు తిండి చేస్తానా, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకురా, ఎందుకంత కోపం? వెళ్ళి బట్టలు మార్చుకునిరా, అన్నం తిన్నాక మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. నాకు అన్నం వద్దు, ఏమి వద్దు, ఉన్నదంతా మీరే బాగా మెక్కండి. నా లక్షణ సంగతి ఏమైందో చెప్పు. వాడి సంగతి నువ్వు మర్చిపోరా, నేను రెడీ చేశాను కదా, ముందు అన్నం తిందుగానరా. తిండి సంగతి వదిలేయమ్మా, ముందు నేను ఉద్యోగంలో చేరాలి, నాకు లక్షణరే ముఖ్యం. ఏరా, నీకు ఈ అమ్మ మీద అమ్మ మాట మీద నమ్మకం లేదా? నీకు కావాల్సింది డబ్బు అంతేగా, సరే కాసేపు ఆగు, ఇప్పుడే వస్తాను.